సుమన్ బిజినెస్ అండ్ పర్సనల్ ఉన్న కాల్ చేయండి నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య రత్న జ్యోతిష్య ప్రపూర్ణ బిరుతాంకితరాలు రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు సురంపుడి భానుకుటేశ్వరి గారు మాట్లాడేద్దాం నమస్తే అమ్మ జై శ్రీరామ్ శ్రీ మాతృ నమ శ్రీ గురుమ అత్తవారింటి నుంచి వచ్చే ఈ వేధింపులు కానీ సాధింపులు కానీ ఇబ్బందులు కానీ లేకుండా అత్తవారింటికి వెళ్ళే ప్రతి ఆడపిల్ల తన పుట్టింట్లో ఎంత సౌఖ్యంగా సుఖంగా ఉంటుందో అలాగే ఉండాలన్నా అలా మెలగాలన్నా వాళ్ళు తినని అలాగే చూసుకోవాలి అంటే దీనికోసం స్పెషల్గా రెమెడీస్ ఉంటాయా ఇది మంత్రబలం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా దీనికి సంబంధించి ఖచ్చితంగా మీరు ఒక మంచి రెమెడీ అందిస్తే ప్రతి ఆడపిల్ల సుఖంగా సంతోషంగా ఉంటుంది తప్పకుండా జానం చాలా బాగా అడిగారు అయితే ఇప్పుడు మాక్సిమం తగ్గిపోయాయి అని చెప్పచ్చు అంటే అట్లీస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ అయితే కట్ డౌన్ అయింది తగ్గింది అంటారా ఫార్టీ పర్సెంట్ అయితే కట్ డౌన్ అయిందని చెప్పొచ్చు పూర్వపు రోజుల్లో పోల్చుకుంటే నేను చెప్పేది ఇదివరకు కాలంతో పోల్చుకుంటే ఒక నలభై శాతం అయితే కట్ డౌన్ అయింది మిగతా ట్వంటీ పర్సెంట్ ఏంటంటే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనమాట సో వీళ్ళ లిమిట్స్ వీళ్ళకి తెలుసు వీళ్ళు క్రాస్ చేయరు ఇక్కడ వీళ్ళ లిమిట్స్ వీళ్ళు క్రాస్ చేయనప్పుడు అక్కడ నుంచి ఎప్పుడైనా మన లిమిట్స్ మనం మెయింటైన్ చేస్తే కనుక ఎక్కడున్న ఎలాంటి ప్రాబ్లం రాదు కదా జానవి సో అలాగ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళు కొంతమంది ఉంటారు అలా మెయింటైన్ చేసుకునే వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ఉంటారు దానివల్ల వాళ్ళకి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఈ ఏటొచ్చి మిగతా వాళ్ళు మిగతా సిక్స్టీ పర్సెంట్ పీపుల్ అయితే కొంత ఇబ్బంది పడే అన్నమాట అయితే ఉన్నది అంటే నాకు కూడా రోజు చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు కదా కొన్ని కంప్లైంట్స్ ఇలా కూడా వస్తూ ఉంటాయి మొదటగా ఇక్కడ ఒకటి మనం అక్కడ చూడాల్సింది ఏంటంటే అసలు ప్రాబ్లం ఎలా వస్తుంది ఎప్పుడు అంత అంతమవుతుంది అన్నది కూడా చూడాలి ఇప్పుడు పెళ్ళైనప్పుడు సహజంగా ఒకళ్ళ మనస్తత్వాలు ఒకళ్ళకి తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి పెళ్ళైన కొత్తలో ఏమన్నా సమస్యలు ఉంటాయి ఒక రెండు మూడు సంవత్సరాలు అంటే అవి బేరబుల్గా ఉంటాయి కనుక పెద్దగా పరిగణలోకి తీసుకోకలే ఒక మూడు సంవత్సరాల తర్వాత అవి సెట్ అయిపోతాయి అలాగని మరీ అంటే ఇప్పుడు మరీ ఎక్కువగా బాధలు భరించమని చెప్పడం కూడా తప్పు లిమిట్ క్రాస్ అయ్యి కూడా కొంతమంది పాపం ఫేస్ చేస్తూ ఉంటారు సో ఇదంటే మనం ఆ వివరాల గురించి మాట్లాడుకునే కంటే దీనికి సులభ తరుణోపాయము మనకి పురాణంలో ఒక చక్కటి మంత్రం ఉంటుంది జానవి పురాణం ఫలశ్రుతిలో మనకి మంత్రం చెప్తారు ఈ మంత్రం ఎవరైతే ఆడవాళ్ళు ఇప్పుడు అటు కావచ్చు ఇటు కావచ్చు ఆతవారి వైపు కావచ్చు కోడలు ఇలా కావచ్చు ఎవరైనా సరే ఈ మంత్రం కనుక అనుకుంటే మొత్తం అంటే అత్తగారింట్లో అంతా బాగా ఉండడానికి ప్రశాంతంగా ఉండడానికి ఒకవాడు అప్పుడు అత్తగారైనా కొడుకుకు పెళ్ళైన తర్వాత కోడలతో బాగా ఉండాలని భావించే వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఒకవాడు కోడలు ఒకవాడు వెలికి అనుకూలంగా లేకపోయినా మామూలుగా చక్కగా ఉండడానికి అన్ని రకాలుగా అత్త నుంచి ఇబ్బందులే కాదు కోడల నుంచి ఇబ్బందులు కూడా ఉంటాయి నిజంగా మీరు అన్నట్టు సో ఇద్దరికి కూడా సెట్ అవుతుంది అంటే కొన్ని సందర్భాల్లో అత్తగారు చాలా మంచి ఆవిడ ఉంటారు కోడలు చూస్తే కంప్లీట్ యాంటీగా ఉంటుంది కొన్ని చోట్ల కోడలు చాలా బాగా ఉంటుంది కొన్ని చోట్ల ఇద్దరు మంచి వాళ్ళే ఉంటారు కొన్ని చోట్ల ఇద్దరు కూడా ఆపోజిట్ అప్పుడు కొడుకు అవుతుంది వాళ్ళిద్దరికి ఉండదు అత్తగారి హస్బెండ్ కావాలి అటు మావగారు అటు భర్త ఒకటే అంటే ఎప్పుడైనా కి టూ సైడ్స్ ఉంటాయి కదా ఏది ఒకటే మనం విని మాట్లాడటానికి ఉండదు కాబట్టి ఏ విషయానికైనా కూడా అంత పూర్వపరాలు విచారిస్తేనే మనకు కంప్లీట్ పిక్చర్ వస్తుంది ఆ సో అయితే మనకి దీనికి ఏంటంటే అంత ఉభయ కుశలో పరిగా సాగాలంటే ఇప్పుడు ఇప్పుడు అత్తగారు కోడల్ని బాగా ఆదరి ఆదరించాలన్నా కోడలు కూడా అత్తగారిని పెద్ద పెద్దావిడానికి గౌరవం ఇచ్చి సముచిత స్థానంలో పెట్టి చూడాలన్నా రెండు రకాలుగా ఈ మంత్రం పనిచేస్తుంది జాహ్నవి ఇది పురాణంలో స్వీకరించిన మంత్రము ఈ మంత్రం చదవడం వల్ల ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం చదవాలి ఈ మంత్రానికి ఒక చిన్న బీజాక్షరం కూడా ఉంటుంది స్నానం చేయగానే చదువుకోవచ్చు ఈ మంత్రాన్ని అదేంటంటే హం హేరంబాయి నమః హం హేరంబాయన హం హేరంబాయ నమ ఈ మంత్రంతో ఎవరైతే గణేషుణ్ణి ప్రతిరోజు ప్ర ప్రార్థిస్తారో ఇది గణేషుడికి సంబంధించిన మంత్రం కాకపోతే ఈ మంత్రం ఉత్తగా మనం హేరంబాయ్య నమ అనే కంటే కూడా చిన్న సంపుటీకరణ చేయాలి దానికి కూడా ఆ మంత్రం కూడా నేను చెప్తాను అంటే ఇప్పుడు అది ఎలా చేయాలనేది నేను మీకు చెప్తాను ఇప్పుడు హం హేరంబాయ్య నమ అని అనుకోవడానికి ముందుగా శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాగణాధిపతి నమ ఇది ఒక పదకొండు సార్లు అనుకుంటే పదకొండు సార్లు హం హైరంబాయి నమ్మ అనుకోవాలి అంటే రెండు కలిపి నూట ఎనిమిది సార్లు అనుకోవాలి జాహ్నవి సో మొదట శ్రీ మహాగణాధిపతి అయ్యేనమ్మ అని నూట ఎనిమిది సార్లు అనుకుంటారు తర్వాత హం హైరంబాయి నమ్మ అనుకుంటారా లేదా శ్రీ మహాగణాధిపతి అయ్యేనమ్మ హం హైరంభాయి నమ్మ మళ్ళీ శ్రీ మహాగణాధిపతి అయ్యేనమ్మ హం హైరంభాయి నమ్మ శ్రీ మహాగణాధిపతి అయ్యేనమ్మ హం హైరంభాయి నమ అనుకుంటారు అది వాళ్ళ కన్వీనియంట్ అనమాట టెన్షన్ లే కన్ఫ్యూషన్ లేకుండా అనుకుంటాయి కనుక రెండు కలిపి నూట ఎనిమిది సార్లు అంటే అది నూట ఎనిమిది సార్లు ఇది నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా అంటే రెండు కలిపి అంటే రెండు కలిపి ఎనిమిది కౌంట్ వచ్చేట్టు కాదు అది ఒక నూట నిమిషాలు ఇది ఒక నూట నిమిషాలు ప్రతి రోజు జపించుకుంటూ వెళ్తే కనుక చక్కగా అత్తవారింట్లో అంతా అర్థం చేసుకునే పరిస్థితులు ఉంటాయి మొదట ఒకవాడు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే వీళ్ళు అర్థం చేసుకునే విధానం కూడా సరిగ్గా లేకపోతే అలా ప్రాబ్లమ్స్ రావచ్చు వీళ్ళు బాగా అర్థం చేసుకునే వాళ్ళైనా ఎంత అంటే ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుంది అంటే మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అవుతుంది అన్నట్టు వీళ్ళెంత వంగి ఉన్నా కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు సో అన్ని చాలా రకాలుగా ఉంటుంది కదా ఒక సిచ్యువేషన్ అంటే చాలా రకాలుగా ఉంటుంది సో అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే అది పటాపంచలైపోయి చక్కటి సుఖ సౌక్యాలతోటి అందరితోటి సఖ్యత కలిగి జీవించడానికి ఈ మంత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది ఓకే విధంగా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్నట్టుగా ఒక అత్తగారి ఇంట్లో సమస్యల నుంచి బయటపడడానికి ఒక మంచి సొల్యూషన్ అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనతో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్స్తో చుట్టాలతో అక్క చెల్లుళ్ళతో ప్రతి ఒక్కళ్ళతో రిలేషన్ మంచి రిలేషన్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అక్క అది కూడా ఏమంత సులభం కాదు అంత ఈజీ కాదు సో ఖచ్చితంగా కానీ రిలేషన్ బాగుండాలి మనం బాగుండాలి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుండాలి అలాంటి రిలేషన్ మెయింటైన్ చేయాలంటే దీనికోసం కూడా ఏమైనా స్పెషల్ రెమెడీస్ ఉంటాయా మంత్రం ఉంటుంది జానండి మంత్రం ఉంటుంది ఆ మంత్రం స్మరించుకోవాలి రెమెడీ అంటే ప్రతి బుధవారము విష్ణుమూర్తి ఆలయంలో అంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో కావచ్చు రామచంద్రమూర్తి ఆలయంలో కావచ్చు శ్రీకృష్ణ పరమాత్మ ఆలయంలో కావచ్చు లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో కావచ్చు ఏదో ఒక ఆలయంలో గంధం డబ్బా ఇవ్వాలి ప్రతి బుధవారం ఇలా కనీసం ఒక పదకొండు బుధవారం బుధవారాలు ఇవ్వాలి గంధం చెక్క అయితే వాళ్ళు మనసులో కూడా అనుకోవాలి నేను అందరికి నచ్చాలి అనుకోవాలి అసలు ఏమనుకోవాలి సంకల్పం మనసులో చెప్పుకొని అందరితోటి చక్కంగా ఉండాలి ఉన్న అంటే ఎన్నో రోజులు బతుకమై బోమ్ ఎవ్వరు సెలెస్కొని ఉండరు ఉన్న నాలుగు రోజులు అందరితోటి అందుకే అంటారు ఆనలు అని అంటారు సో మనకి అందరితోటి మంచి రిలేషన్ బ్యూటిఫుల్ రిలేషన్ మెయింటైన్ అయ్యే విధంగా నన్ను కాపాడిన ఆయన అని చెప్పి ఎవరితోటి నాకైతే ఎలాంటి శత్రుభావం లేదు పొరపాటున ఎవరికైనా నాకు తెలిసి తెలియక నా ప్రవర్తన వల్ల ఏమైనా శత్రుభావం వచ్చినా ఆ శత్రుభావాన్ని తొలగించే స్వామి నాకు ఎవరి పట్ల శత్రుభావం రాకుండా అందరితో వీళ్ళంత వరకు సఖ్యంగా మెలుగుతూ ఆ అందరి తల్లి నాలికలాగా ఉండేట్టు నన్ను దీవించే స్వామి అని చెప్పి ఇంక వాళ్ళకి ఏది చూస్తే అది దాన్ని పెట్టుకొని ఇచ్చేస్తే సరిపోతుంది మంత్రమైతే ఈ మంత్రం స్టార్ట్ చేసే రోజు మంగళవారం కానీ శుక్రవారం కానీ మొదలు పెట్టాలి ఇందాక చెప్పిన గణేష మంత్రం ఎప్పుడైనా ప్రారంభించవచ్చు బుధవారం చది స్టార్ట్ చేయాలి అలాగే ఎప్పుడైనా ప్రారంభించవచ్చు ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం శుక్లపక్షంలో వచ్చే మంగళవారం కానీ శుక్రవారం కానీ అంటే పౌర్ణమి ముందు వచ్చే మంగళవారం శుక్రవారం చదవడం ప్రారంభించాలి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి ఆ మంత్రం వచ్చేసేసి స్త్రీం మైత్రాదివాసనా లభ్యత నమ్మ శ్రీం మైత్రదివాసనా లభ్యత స్త్రీ లభ్యతే లభ్య ఈ మంత్రాన్ని కనుక అమ్మవారి మంత్రం అమ్మవారి మంత్రం ప్రతిరోజు స్మరించుకుంటే కనుక అందరితోటి స్వీట్ రిలేషన్ డెఫినెట్ గా ఉంటుంది వాళ్ళని వదిలి పెట్టుకోడానికి ఎవరు ఇష్టపడరు జాహ్నవి వాళ్ళతోటే వండతారు అంటే బెల్లం చుట్టూ చీమలు ఆకర్షింపబడినట్టు ఈ మంత్రాన్ని ఎవరైతే నిత్యం అనుష్ఠానం చేసుకుంటారో వాళ్ళని వాళ్ళకి దూరం అవ్వాలని ఎవ్వరు భావించరు అవుతున్నారంటే భావన కూడా తట్టుకోలేరు అంత అంత మంచి రిలేషన్ మెయింటైన్ అవుతుంది చాలా 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 మంచి మంత్రాలు మంచి రెమెడీ కూడా వివరించరమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సర్వే జనాభవంత మంగళం నమో భగవతి వాసుదేవాయ ఎస్ చూసారు కదండి మరి అత్తవారి ఇంట్లో ప్రతి ఆడపిల్ల పుట్టింట్లో ఉన్నదానికన్నా ఎక్కువ ఆనందంగా ఉండాలి అంతా నా ఇంట్లో నేను ఉంటున్నానన్న ఆనందమైన జీవితం గడపాలన్నా అందరి తల్లిలో నాలుగు లాగా సో మనల్ని వదిలిపెట్టి ఎదుటి వ్యక్తులు వెళ్ళడానికి కూడా ఇష్టపడలేనట్టుగా అంత ఆనందంగా మన జీవితం ప్రతిరోజు గడిచిపోవాలన్నా కొన్ని కొన్ని నియమాలు పాటిస్తూ ఖచ్చితంగా ఒక చిన్న రెమెడీ చేసుకుంటూ ఈ మంత్రాలని కనుక మీరు చెప్పిస్తే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది అనేది చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ స్వరంపూడి భానకుటేశ్వరి గారిని సంప్రదించాలి ఈ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే